ఇప్పుడు తెలంగాణ లోపల ఒక హాట్ టాపిక్ గా నడుస్తున్నటువంటి సమస్య 111 జీవో ని రద్దు చేసే అవకాశం ఉందని చెప్పని ముఖ్యమంత్రి గారు సాక్షాత్తు అసెంబ్లీ సమావేశాలను ప్రకటించడంతోని ఈ జీవో పట్ల ప్రజల లోపల హర్షం వ్యక్తపుచ్చే వాళ్ళు కొంతమంది దాన్ని వితరేకంగా మాట్లాడే వాళ్ళు కొంతమంది రెండు గ్రూపులుగా వివిధ వర్గాలు వాదనలు అయన్నీ జరుగుతున్నటువంటి విషయం మనం గమనిస్తున్నాం సాంకేతిక పరమైన అంశాల జోలికి నేను వెళ్ళను గానీ ప్రజాస్వామ్యంలో ఏ ప్రభుత్వమైనా సరే శాశ్వత నిర్ణయాలను తీసుకునే అధికారం లేదు తను ప్రభుత్వం ఉండేది 5 సంవత్సరాలైనా భవిష్యత్తు తరాల మీద కూడా నిర్ణయాత్మకమైనటువంటి ప్రభావం చూపించేటువంటి నిర్ణయాలను ఈ తాత్కాలిక ప్రభుత్వాలు చేయలేవు అనే విషయాన్ని స్పష్టం చేయదలుచుకున్నాం నేపథ్యం ఏమిటి ఈ 111 జీవో ఏర్పాటు చేయడం ఏమిటి ఈ జంట నగరాలలో స్థూలంగా ఈ జంట నగరాల్లో ఉన్నటువంటి ప్రజల యొక్క మంచినీటి అవసరాలను తీర్చడం కోసం ఉన్నటువంటి జంట జలాశయాలకు ఆయకట్టు ప్రాంతాన్ని రక్షించాలనే ఉద్దేశంతోని ఏర్పాటు చేసినటువంటి ఒక నిర్ణయం ఈ జంట జలాశయాలకు వర్షపు నీరు వరద నీరు ఆటంకం లేకుండా నీరు చేరటం కోసం ఈ ప్రాంతంలో ఉన్నటువంటి భూములలో కమర్షియల్ కట్టడాలని కానీ ఏ విధమైనటువంటి భూములని ఇతర అవసరాలకు ఉపయోగించకుండా నిరోధించడానికి ప్రొహిబిషన్ చేయడానికి గతంలో నిర్ణయం తీసుకున్నటువంటి ప్రభుత్వం ఒక దూరదృష్టితోని ఆలోచించి భవిష్యత్తు తరాలకు మంచినీటి ఎద్దడి రాకుండా ఈ నగరాన్ని కాపాడాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేసినటువంటి విషయం ఈ విషయాన్ని ప్రస్తుతము మంచినీటి అవసరాలు తీర్చడానికి ప్రత్యామ్నాయ మార్గాలు మనం వెతుక్కున్నాం పర్మనెంట్ సోర్స్ ఇంకా 100 సంవత్సరాల దాకా కూడా ఇబ్బంది రాకుండా కృష్ణా గోదావరి జలాలను తెచ్చుకుంటున్నాం కాబట్టి జంట జలాశయాల అవసరం లేదని చెప్పి నిర్ణయం చేయడం మాత్రం అవివేకమైన నిర్ణయంగా మనం ప్రకటించవచ్చు ఎప్పటికైనా సరే కృష్ణా గోదావరి జలాలైనా హైదరాబాద్లో ఉన్నటువంటి పూర్వపు జలాశయాలైనా ప్రస్తుత తరం మనం కాపాడి భవిష్యత్ తరాలకు యథావిధిగా అందించినాడే పర్యావరణాన్ని కాపాడేటువంటి అవకాశాలు ఉంటాయి మంచినీటి అవసరాలు లేనంత మాత్రాన జలాశయాలని పూడుకుపోయే విధమైన నిర్ణయాలు తీసుకోవటం వల్ల భవిష్యత్ తరాలకు పర్యావరణం మీద ఎంత ప్రతికూల ప్రభావం పడుతున్నటువంటి విషయాన్ని గమనించకుండా ప్రభుత్వాలు రైతులకు లాభం చేయాలని చెప్పనే నిర్ణయం పేరిట చేసేటువంటి రద్దు వెనక వాస్తవం ఏమిటో మనం గమనించాలి గ్రౌండ్ లెవెల్లో కనుక మనం గమనిస్తే ఈ 111 జీవో అమల్లో ఉన్నటువంటి ప్రాంతాల్లో ఉన్నటువంటి గ్రామాల్లో ఉన్నటువంటి భూములన్నీ కూడా రైతుల వద్ద ఉన్నటువంటి భూములు అతి స్వల్పం అని చెప్పని ఘంటాపథంగా చెప్పవచ్చు ఆ భూములన్నీ మధ్య దళారులకు రియల్టర్లకు అనేక మంది ల్యాండ్ రిలేటెడ్ బిజినెస్ చేసేటువంటి పెద్ద తరహా పెట్టుబడిదారుల చేతుల్లోకి ఆల్రెడీ చేరిపోయినాయి ఈరోజు సామాన్య రైతులకు 111 జీవోని రద్దు చేయడం వల్ల ప్రత్యక్షంగా ఉనగొడే ప్రయోజనాలు ఏమాత్రం లేవు అక్కడ ఏ రైతు కూడా మా భూములు ఉన్నాయి అమ్ముకుంటా అని చెప్పని ముందుకు వచ్చే పరిస్థితి లేదు ఎవరో 1-2% రైతులు ఉంటే ఉండవచ్చు కానీ ఇప్పుడు 111 జీవోని రద్దు చేయాలని కోరుకునేటువంటి వాళ్ళు పెట్టుబడిదారులు ల్యాండ్ మాఫియాలు ఆల్రెడీ భూములని రైతుల నుంచి చవకగా కొనుగోలు చేసినటువంటి భూస్వాములు తప్ప వేరేవారు లేరు ఇప్పుడు 111 జీవో రద్దు చేసి అక్కడ భూమి పెంచి భూముల విలువ పెంచి ఆ పెట్టుబడిదారులకు భూముల అమ్మకం ద్వారా కోట్లు లక్షల కోట్లు వేల కోట్లు సంపాదించుకోవడానికి మార్గం సుగమం చేయటమే తప్ప ఇది పర్యావరణానికి కానీ రాష్ట్ర ప్రయోజనాలకు కానీ ఏ విధమైనటువంటి లాభం చేకూర్చేది కాదు అని చెప్పని మాత్రం చెప్పక తప్పదు ఈ ప్రకృతిపరమైనటువంటి ప్రకోపాలు ప్రకోపించే విధంగా ప్రభుత్వ నిర్ణయం తీసుకోవడం యొక్క సహేతుకమైన కారణాలు ఏమీ కనబడతలేవు కాబట్టి ఇప్పటికైనా సరే పౌర సమాజం ప్రత్యేకించి జంట నగరాల్లో ఉన్నటువంటి ప్రజలైనా సరే జలాశయాల్ని కాపాడుకోవటం కోసం పర్యావరణాన్ని కాపాడుకోవటం కోసం దీన్ని ఏ రకంగా మనం ముందుకెళ్ళి కొట్లాడి దీన్ని సాధించుకోవాలో ఆలోచించుకొని 111 జీవో రద్దు అవసరమా కాదా కూడా ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పని మేము ముందు చెప్తూ ఈ సమస్యకు మనం ఒక రకంగా ఇప్పుడు మీరు ఒక ఇప్పుడు మన చుట్టూ మన హైదరాబాద్ చుట్టూ ఆర్ఆర్ కట్టుకున్నాం దాని తర్వాత ఇప్పుడు మళ్ళీ ఇంకోటి ఆర్ఆర్ఆర్ కట్టుకుంటుంది ఈ ఓఆర్ఆర్ కట్టడం కోసం కానీ ఇప్పుడు మళ్ళీ కట్టబోయే రీజనల్ రింగ్ రోడ్ కోసం కానీ వేలాది ఎకరాల రైతుల భూముల్ని మనం అక్వైర్ చేసి వాళ్ళకు మనం కంపెన్సేషన్ కట్టించినాం లేదా కొంత అనుకూలమైన వ్యక్తులకు వేరే చోట ఆల్టర్నేటివ్గా భూమిని చూపించడం జరిగింది ఇక్కడ ఎందుకు చేయలేము ఆ పని ఇక్కడ మీరు ఔటర్ రింగ్ రోడ్ కట్టడం కోసం భూములు సేకరించినట్టుగానే ఈ జంట జలాశయాల్ని కాపాడటం కోసం ఈ వరద నీరు ఆటంకం లేకుండా జలాశయాలకు చేరడం కోసం ఏ భూములు అయితే అవసరమో ఆ భూములకు
నష్టపరిహారం సరైన విధంగా ప్రభుత్వం వారికి కల్పించి లేదా వారిని వేరే చోట పునరావాసం చేసి ఇంతకంటే విలువైన భూములు కూడా ప్రభుత్వం ఆధీనంలో ఉన్నాయి అవి జంట జలాశయాల పరిధిలోని రాని చోట ఈ రైతాంగాన్ని తీసుకుపోయి అక్కడ మీరు రీఎస్టాబ్లిష్ చేసేటువంటి అవకాశం ఉండి కూడా ఎందుకు చేయట్లేదు ఈ ప్రాంతంలో మీరు జీవో ఎత్తివేయటం వల్ల వచ్చే ప్రయోజనాల కంటే ఈ రైతుల్ని రీలొకేట్ చేస్తే ఇది భవిష్యత్ తరాలకు మనం అందించే కానుక కూడా అవుతుంది కదా అట్లా మనకు మహా అయితే ఒక 5000 కోట్లు 6000 కోట్లు అయితే కావచ్చు పెద్ద పెద్ద ప్రాజెక్టుల కోసం మీరు భూములు సేకరణ చేసి వేలాది కోట్లు లక్షలాది కోట్లు మీరు భూసేకరణ కోసం వెచ్చించినప్పుడు ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి 8 గ్రామాల ప్రాంతాల రైతులకు ఇంతకంటే విలువైన భూముల్ని ప్రత్యామ్నాయంగా చూపించి వారిని అక్కడికి షిఫ్ట్ చేసి కూడా మీరు కాపాడే అవకాశం ఉండి కూడా ఉద్దేశపూర్వకంగా రద్దు చేస్తున్నారని చెప్పనే భావించవలసి వస్తుంది మాట్లాడే వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఎన్జీటీలో ఈ కేసు ఈ జీవో రద్దు అనేది వీగిపోద్దని చెప్పని భావిస్తున్నాం సరైనటువంటి అక్కడ కూడా సరైనటువంటి ప్రాతినిధ్యం వహించి కేసును సమగ్రంగా కనుక చెప్పగలిగితే ఆ అవకాశం కనుక కల్పించితే తప్పనిసరిగా ఈ జీవో రద్దు అనేది మళ్ళీ రద్దు అవుతుందని చెప్పని నేను అనుకుంటున్నాను ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా పర్యావరణ పరిరక్షణ పట్ల ప్రపంచమంతా కూడా చూస్తుంది పర్యావరణ పరిరక్షణ కనుక సమగ్రంగా చేయకపోయినట్లయితే మానవాళికి ముప్పు వస్తుందని చెప్పని కూడా అవుతున్నాం దానికోసమే ఎన్జీటీ లాంటివి కూడా అనేక సంస్థలు పనిచేస్తున్నాయి ప్రభుత్వాలకు చట్టాలు చేసే అవకాశం ఉంది ఆ చట్టాలు కూడా ప్రజల యొక్క జీవన సౌకర్యాల్ని మెరుగుపరిచే విధంగా ఉండాలి తప్ప భవిష్యత్తు తరాలకు నష్టం కలిగించే విధంగా ఉన్నప్పుడు అది చట్టం మరి అది సరైన చట్టంగా భావించడానికి వీల్లేదు వాటిని రద్దు చేసే అవకాశం ఎన్జీటీ లాంటి సంస్థలకు ఉంటుందని చెప్పని నేను భావిస్తున్నాను ప్రాపర్టీ లీగల్ ఇష్యూస్ కు సంబంధించి డౌట్స్ క్లారిఫై కోసం మా రియల్ ఎస్టేట్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి